హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇది టెంకాయ ఒత్తి అనేది చూపిస్తాము. కార్తీక మాసం దగ్గర పడుతుంది కాబట్టి ముందుగా చూపిస్తే అందరూ చేసుకుంటారు, అందుకనే ఇలాగా సన్నగా దారం తీసుకోవాలి. ఈ దారం తీసుకున్న దాన్ని ఇలాగా పాలతో సన్నగా దారము భగవన్ నామం ఏదైనా నామం చెప్పుకుంటూ చేసుకోవచ్చు. ఇది 108 పొరలుగా చేసుకోవాలి. దీన్ని టెంకాయ ఒత్తి అంటారు. ఈ టెంకాయ ఒత్తిని ఎలా చేయాలంటే ఇలా దారం తీసుకొని తీసుకున్న తర్వాత దీన్ని ఇలాగా 12 వేసుకోవాలి. 12 వేసుకొని ఇలాగా ఒకటొకటిగా తుంచుకోవాలి. ఇలాగా ప్లస్ ఇంటూ లాగా పెట్టుకొని 9 పెట్టుకోవాలి. అప్పుడు 12 × 9 = 108 అవుతాయి. ఇలాగా 9 అవుతాయి. ఈ 9 అయినప్పుడు దీనిలను ఇలాగ అన్ని ఇలాగా మడుచుకోవాలి. ఇలాగా మడుచుకొని మామూలుగా మనము పత్తి తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని టెంకాయ ఒత్తి అంటారు. ఈ ఒత్తులు రోజు అయినా దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతము అలాగ చేసుకున్నప్పుడు 5 ఒత్తులలో ఇది ఒక రకం ఒత్తిగా వెలిగించుకోవచ్చు. పండగలప్పుడు కూడా వెలిగించుకోవచ్చు. ఇవన్నీ రెడీగా చేసుకొని ముందుగా పెట్టుకోవచ్చును. థ్యాంక్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మరీ మరీ మా వీడియోలు చూడండి.